హిందూ పండులందరికీ పవిత్రమైన శక్తివంతమైనటువంటి విజయదశమి శుభాకాంక్షలు. తెలంగాణ ఈ విజయదశమి పర్వదినాన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైనటువంటి ఒక సంస్కారంతో జీవితం గడపాలని చెప్పి, అన్ని శక్తిని ఆలోచనలు సామర్థ్యాన్ని ఆశీర్వాదాన్ని ఆ అమ్మవారు అందించాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ అందరు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ చెడుపై మంచి సాధించిన విజయంగా విజయదశమి. ప్రతి ఒక్కరం కూడా మన లోపడున్న స్వార్థాన్ని ఆ కల్మషాన్ని తొలగించి సమాజ క్షేమం కోసం, పేద ప్రజల కోసం, ధర్మ రక్షణ కోసం, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం, ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కూడా కంకణ బద్దులు కావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ తల్లిని రోజు వేడుకున్నాం, పేద ప్రజల యొక్క కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరూ కూడా సంఘటిత శక్తిగా మారాలని చెప్పి, ఐక్యంగా ఉండాలని చెప్పి, సమాజం చీలిపోకుండా ఉండాలని చెప్పి, వాళ్ళ అటువంటి శక్తిని ఆలోచన కల్పించాలని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. కాబట్టి పాలకులు గాని నాయకులు గాని స్వార్థాన్ని విడదాం, ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కష్టపడి ముందుకు రావాల్సిందిగా అందరికీ ఈ పండుగ పర్వదినం విజ్ఞప్తి చేసుకుంటూ, ఇలా దేవి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి అడ్డంకులు అపశృతులు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి, మరొకసారి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, కష్టాలు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. అందరికి వినబడుతుందా అమ్మా? ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరేణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రత్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. దోక్షిజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. అస్యాః పూర్వాచరిత ఏవంగన విజయజర విశిష్టాయాం యుపదితో స్వస్తి శ్రీ శుభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే శరద్రుతో ఆశ్వీజ మాసే శుక్లపక్షే విజయదశమీ దివసే అస్య వాసరావాసరస్తో సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగన విజయజర విశిష్టాయాం శుభదితో అస్య యజమానో యజమానస్యః నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య. అందరూ అస్మాకం అనుకోండి అయ్యా. అస్మాకం మీ గోత్రం ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్లు మనస్సులో అనుకోండి. నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహకుటుంబస్య సబాంధవస్య సబ్రాదుర్గస్య సబగనీయస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యతా సిద్ధ్యర్థం షమీ వృక్షరాజ దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపయా సిద్ధ్యత షమీ వృక్షరాజ పూజాఖ్యం కర్మక రిషేద్ పూజాఖ్యం కర్మక రిషేద్ కాలాదీత క్రమేణ అర్ఘ ప్రధానాఖ్యం కర్మక రిషేద్ పృథివీ కలయగరపతి దేవతాభ్యో నమః. ఇక్కడ సారి పెద్ద పుండరీకాక్ష 3 సార్లు పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. మనసా గణపతిం ధ్యాత్వా నమో వ్రాతపదే నమో గణపదే నమః ప్రమదపదే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గంగనానా అంద్వా గణపతిగమ్మ వామయే కవిం కవీనాం ఉపవశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణానశ్వద ఆన శృణ్వన్నోద విస్తీత సాధనో
श्रीमन्महागरवदेवता ध्यान आवाहन षोडशोपचार पूजान्वर्पयामि आत्मपूर्वक नमस्कारान्वर्पयामि शमी वृक्षराज देवताभ्यो नमः ध्यायामि ध्यानम् समर्पयामि आवाहयामि आसन पादारविन्दयो पादारविन्दयो पाद्यो हस्तेषु अर्घ्यो मुखे आचमनीयाम् चिम्बुलो दीलु कोन्नि पोयंडि पादारविन्दयो पाद्यो हस्तेषु अर्घ्यम् मुखे आचमनीयाम् कोच पसुपु कुंकुम कूड वेयंडि Thank you.